नमस्ते वेलकम टू बीएमआर यूट्यूब चैनल टेट मरियु डीएससी की संबंधी साइकोलॉजी क्लासेस मनम चैनल डिस्कस चेसुकुंटुन्नाम साइकोलॉजी की संबंधी लेसन्स साइकोलॉजी की संबंधी बिट्स अदे विधंगा मेथडोलॉजी की संबंधी बिट्स मनम क्लासेस रूप में बीएमआर यूट्यूब चैनल नेर्चुकोवडं जरुगुतुंदि प्रस्तुतं मनम ప్రెజెంట్ టాపిక్ ఏంటంటే సైకాలజీలో స్మృతికి సంబంధించి స్మృతి రకాలు అనేటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం. స్మృతి అనగానే గుర్తుపెట్టుకోవడం, గుర్తించుకోవడం. సాధారణంగా ఇది విద్యా వ్యవస్థతో చాలా సంబంధం ఉన్నటువంటి అంశం. విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నటువంటి అంశాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు, ఎంతవరకు ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత కొద్ది కాలం తర్వాత మళ్ళా అదే విషయాన్ని వాళ్ళు చెప్పగలుగుతున్నారు అనే దాని మీద మనకి విద్యార్థి యొక్క విద్యార్థికి సంబంధించినటువంటి ప్రతిభా పాఠవాలను అంచనా వేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా మీరు చూసినట్లయితే మీరు చదివినటువంటి విషయం మీ వరకు మీకు ఎంతవరకు గుర్తుంది అనేది మీకు అక్కడ పరీక్షల్లో టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీ నేర్చుకున్న అంశాన్ని నిజంగా మీరు గుర్తుంచుకున్నారా లేదా అనేటువంటి దాని మీదే స్మృతి ఆధారంగానే మనకి కాంపిటేటివ్ పరీక్షలు అనేటువంటి కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక విద్యార్థి ఒక పాఠ్యాంశాన్ని నేర్చుకున్నప్పుడు ఆ పాఠ్యాంశాన్ని తను ఎంతవరకు గుర్తుంచుకుంటున్నాడనే దాని మీద మనకి ప్రతిభను కొలవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మనోవిజ్ఞాన శాస్త్రంలో స్మృతికి ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. సో స్మృతికి సంబంధించి స్మృతి రకాలు అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఈరోజు మనం నేర్చుకుందాం. ఏదైనా ఒక విషయాన్ని చూడగానే కానీ వినగానే కానీ లేదా ఏదైనా ఒక విషయాన్ని చేయగానే కానీ కొంతమంది వెంటనే దాన్ని క్యాచ్ చేస్తారు. ఆ చేసిన దాన్ని పదే పదే చాలా రోజుల పాటు గుర్తుపెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విద్యార్థికి ఒక క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి అటెండెన్స్ రిజిస్టర్ ఎక్కడ ఉంటుంది లేదా పలానా ఫైల్ ఎక్కడ ఉంటుంది లేదా గ్రంథాలయ పుస్తకాలు ఎక్కడ ఉంటాయి అనేటువంటి ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఒకసారి మీరు చెప్పినప్పుడు తర్వాత కాలంలో కూడా నువ్వు గ్రంథాలయ పుస్తకాలకు సంబంధించిన రిజిస్టర్ తీసుకురమ్మనగానే ఎక్కడైతే మనకి ఆ గ్రంథాలయ పుస్తకాల రిజిస్టర్ ఉంటుందో నేరుగా అక్కడికి వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. సో ఒక నేరుగా ఒక ఉపాధ్యాయుడు చెప్పిన అంశం కానీ లేదా ఒక పాఠ్యాంశంలో నేర్చుకున్నటువంటి అంశం కానీ లేదంటే ఎవరైనా చెప్పినటువంటి విషయాలు కానీ సహా అధ్యాపకులు ఎవరైతే మనకి నేర్చుకుంటున్నారో అంటే సహా అభ్యాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కానివ్వండి లేదంటే ఏదైనా ప్రయోగం ద్వారా కానివ్వండి ఒక కృత్యం ద్వారా కానివ్వండి ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు విద్యార్థి కొంత దాన్ని మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత గుర్తు చేసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో విద్యా వ్యవస్థకి స్మృతికి మధ్య చాలా సంబంధాలు అయితే మనం ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం స్మృతిలో కొన్ని రకాలు ఉన్నాయి. ఈ స్మృతి రకాల మీద గత టెట్లో కానీ డిఎస్సిస్లో కానీ బిట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి స్మృతి రకాల గురించి మనం నేర్చుకుందాం. స్మృతిలో ఉన్నటువంటి రకాలు మనం ముందుగా చూస్తే తక్షణ స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, బట్టి స్మృతి, క్రియాత్మక స్మృతి, అదేవిధంగా నిష్క్రియాత్మక స్మృతి, సంసర్గ స్మృతి, అదేవిధంగా మనకి రెడెంటిగ్రేటివ్ స్మృతి అని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి స్మృతుల గురించి మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. ముందుగా మనం తక్షణ స్మృతి గురించి నేర్చుకుందాం. తక్షణ స్మృతి దీనినే జ్ఞానేంద్రియ స్మృతి అంటారు, దీనినే సంవేదనా స్మృతి అంటారు. సంవేదనా స్మృతి ఇమ్మీడియట్ మెమరీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. తక్షణ స్మృతి ఇమ్మీడియట్ మెమరీ లేదా సంవేదనా స్మృతి లేదా జ్ఞానేంద్రియ స్మృతి అని కూడా దీన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని గ్రహించిన వెంటనే గుర్తుకు తెచ్చుకోవడమే తక్షణ స్మృతి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా అధ్యక్షుడు ఎవరు అనే ఒక విద్యార్థికి ఒక విషయాన్ని చెప్పాను. అమెరికా అధ్యక్షుడు ఎవరు అని చెప్పినప్పుడు వెంటనే ఆన్సర్ని మళ్ళీ వెంటనే అడిగినప్పుడు ఆ కుర్రవాడు వెంటనే చెప్పగలిగితే అది తక్షణ స్మృతి. ఓకే, అమెరికా అధ్యక్షుడు ఎవరు అని 5 నిమిషాలు పోయిన తర్వాత అడిగితే చెప్పడం కాదు, వెంటనే నేను చెప్పినటువంటి విషయాన్ని మరి వెంటనే అడిగినప్పుడు వెంటనే కనుక తను చెప్పగలిగినట్లయితే అతనికి తక్షణ స్మృతి ప్రకారం తను గుర్తుపట్టుకున్నాడు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే, సాధారణంగా మనం ఇది కొన్ని సెకండ్స్లోనే ఈ తక్షణ స్మృతి అనేటువంటిది కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది, చాలా తక్కువ 1 నుంచి 2 సెకండ్లు ఉంటుంది. మళ్ళీ వెంటనే మర్చిపోతాం, వెంటనే చెప్పగలుగుతారు, మళ్ళీ 2 నిమిషాలు పోయిన తర్వాత అడిగితే మళ్ళీ మర్చిపోతారు, పాఠం అయ్యేసరికి మొత్తం మర్చిపోతారు.
సో తక్షణ స్మృతి అంటే ఏమిటి అంటే కేవలం 1 నుంచి 2 సెకండ్ల మధ్య మాత్రమే గుర్తుకు ఉండేటువంటి స్మృతిని తక్షణ స్మృతిగా మనం పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఒక వెహికల్ మీద వెళ్తున్నాం, ఒక బస్సులో వెళ్తున్నాం, బస్ సీట్లో కూర్చున్నాం, విండో నుంచి చూస్తూ ఉన్నాం. చూస్తున్నప్పుడు సడన్గా మనకు ఒక హోర్డింగ్ కనిపించింది అక్కడ. సో ఆ హోర్డింగ్లో కనిపించగానే టక్మన్ మనకు గుర్తొస్తుంది, ఓకేనా? మళ్ళీ వెంటనే కొంచెం దూరం వెళ్ళగానే సెకండ్ హోర్డింగ్, ఇంకో హోర్డింగ్ కనిపిస్తుంది. ఆ హోర్డింగ్ సెకండ్ హోర్డింగ్ చూడగానే ఫస్ట్ హోర్డింగ్లో ఏముందో మనం మర్చిపోతాం. అంటే ఒక సెకండ్లో ఏం చూసామనేది వెంటనే మరి చెప్పమంటే చెప్పలేం, అప్పుడు వెంటనే చూస్తే చెప్పగలుగుతాం. జస్ట్ ఒక 1 మినిట్ క్రాస్ అయిపోయేసరికి వేరేదేదో చూసేసరికి దీన్ని మర్చిపోతాం. సో ఈ విధంగా వెను వెంటనే కనుక మర్చిపోయినట్లయితే దాన్ని తక్షణ స్మృతి అని పిలుస్తూ ఉంటారు. సో రెండవది స్వల్పకాలిక స్మృతి. స్వల్పకాలిక స్మృతి షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఇది కూడా వెంటనే మర్చిపోతాం, కానీ తక్షణ స్మృతి కన్నా కొద్దిగా బెటర్. అంటే తక్షణ స్మృతి 1-2 సెకండ్లోనే మనం మర్చిపోతే, ఇక్కడికి వచ్చేసరి స్వల్పకాలిక స్మృతి మాత్రం కొద్ది సెకండ్ల పాటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 నుంచి 30 సెకండ్ల పాటు ఇది గుర్తుండేటువంటి అంశాలని తక్షణ స్మృతి అని చెప్పేసి మనం పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీకు సంబంధించినటువంటి ఒక సీరియల్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సినిమాకి వెళ్ళావు, సినిమాకి వెళ్తే నీకు ఒక సీట్ నెంబర్ కేటాయించారు, 72 అని ఒక సీట్ నెంబర్ ఉందని చూసుకున్నావు, 72, ఓకేనా, గుర్తుపెట్టుకుంటావు. థియేటర్లోకి వెళ్తావు, జస్ట్ వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే అడుగుతాడు ఎంత మీ నెంబర్ అనగానే మళ్ళీ గుర్తు మర్చిపోతావు. మళ్ళీ తీసుకుని చూసుకుంటే 72 సార్ అని చెప్తావు. మళ్ళీ వెళ్ళి సీట్లోకి వెళ్ళి కూర్చుంటావు. సీట్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత మళ్ళీ 2 నిమిషాలు పోయిన తర్వాత ఎవరైనా వచ్చి ఈ సీట్ నెంబర్ ఎందుకంటే నువ్వు మళ్ళీ చూస్తే కానీ చెప్పలేవు. అంటే ఏంటి, నీకు గుర్తుంది కానీ ఎంతవరకు గుర్తుంది, ఎంతవరకు అవసరమైతే అంతవరకు, జస్ట్ ఒక 30 సెకండ్స్ 1 మినిట్ లోపు మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత నువ్వు దాన్ని మర్చిపోతాం, శాశ్వతంగా మర్చిపోతాం. మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలంటే మళ్ళీ చూడండి. సో అంటే ఇదేంటి అంటే తక్షణ స్మృతి కన్నా స్వల్పకాలిక స్మృతి కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, కొద్ది సెకండ్. ఈ తక్షణ స్మృతి స్వల్పకాలిక స్మృతి వలన విద్యార్థులు ఎక్కువ కాలం పాఠ్యాంశాలను నేర్చుకుని ఉండలేరు. ముఖ్యంగా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఈ 2 స్మృతులు ఉంటే, ఈ 2 స్మృతుల వల్ల మనకి అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఏది గుర్తుండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ మనకి చివరి 3 నెంబర్లు చెప్పమన్నప్పుడు ఇక్కడ చూసుకున్నప్పుడు చెప్తాం, మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత ఈ హాల్ టికెట్ నెంబర్ ఏంటంటే మళ్ళీ హాల్ టికెట్ నెంబర్ తీసుకుంటాం. దీన్ని మనం తక్షణ స్మృతిగా మనం దీన్ని చెప్పచ్చు, స్వల్పకాలిక స్మృతిగా దీన్ని చెప్పచ్చు. తక్షణ స్మృతి అంటే విని వెంటనే జస్ట్ అలా గుర్తుంటుంది, మళ్ళీ వెంటనే సెకండ్లో ఒక 2-3 సెకండ్స్లో మళ్ళీ వెంటనే మర్చిపోతే తక్షణ స్మృతి. స్వల్పకాలిక స్మృతి అంటే కొంచెం ఒక 30 నుంచి 40 సెకండ్ల మధ్య ఉంటే గుర్తుంటే అది స్వల్పకాలిక స్మృతి. ఇక దీని తర్వాత వచ్చేది దీర్ఘకాలిక స్మృతి. దీన్నే మనం శాశ్వత స్మృతి, పర్మనెంట్ మెమరీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. దీర్ఘకాలిక స్మృతి అనేది చాలా ఇంపార్టెంట్ విద్యార్థికి, మరీ ముఖ్యంగా విద్యార్థికి చాలా ఇంపార్టెంట్. ఒక పాఠ్యాంశాన్ని కానీ, ఒక విషయాన్ని కానీ, ఒక కృత్యాన్ని కానీ దీర్ఘకాలికంగా విద్యార్థి స్మృతి పదంలో ఉంచుకోవాలి అంటే ఖచ్చితంగా విద్యార్థి శాశ్వత స్మృతిని కలిగి ఉండాలి. సో శాశ్వత స్మృతిని కలిగి ఉండాలి అంటే, దీర్ఘకాలిక స్మృతిని కలిగి ఉండాలి అంటే మనం చెప్పే పాఠము ఆ విధంగా ఉండాలి. అంటే మనం బోధనోపకరణాల ద్వారా, మంచి బోధనా పద్ధతి ద్వారా, ఒక అనుభవపూర్వకంగా విద్యార్థికి గుర్తుండిపోయే విధంగా ఒక కృత్యాధార పద్ధతిలో, ఒక ప్రయోగ పద్ధతిలో శాశ్వతంగా విద్యార్థికి గుర్తుండిపోయే విధంగా పాఠ్యాంశాన్ని చెప్పినప్పుడు మాత్రమే నువ్వు గొప్ప ఉపాధ్యాయుడు కాగలుగుతావు, ఓకేనా? కాబట్టి మనకి కావాల్సింది విద్యార్థుల్లో ఈ శాశ్వత స్మృతిని పెంపొందించాలి. శాశ్వత స్మృతి ఏ విధంగా వస్తుంది, మనం ఇందాకనే చెప్పుకున్నట్టుగా దానికి ఏదో ఒక రకమైనటువంటి బలమైనటువంటి లక్షణం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు అనుభవపూర్వకంగా బోధించవనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు గుబురు వేళ్ళు కలిగినటువంటి మొక్కల గురించి చెప్పేటప్పుడు నువ్వు పాఠశాల తరగతి బడి తోటలోకి తీసుకువెళ్ళి ఒక మొక్కను, ఒక గడ్డి మొక్కను దాని వేళ్ళను పీకి, ఇదిగో గుబురు వేరు వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది, గడ్డి జాతి మొక్కల్లో గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది అని చెప్పేసి నువ్వు విద్యార్థికి చెప్పినప్పుడు అక్కడ అనుభవపూర్వకంగా విద్యార్థి నేర్చుకోవడం వలన ఎన్ని రోజులైనా కానీ అది శాశ్వత స్మృతి పదంలో ఉండిపోతుంది. లేదు, నువ్వు మామూలుగా పాఠ్యాంశం బోధించేటప్పుడు పలానా మొక్క వరి మనకి గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది ఇలా మనం చెప్పినప్పుడు ప్రస్తుతం కొద్ది రోజుల పాటు గుర్తున్నప్పటికీ తర్వాత మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ అనుభవపూర్వకమైనటువంటి
బోధనా పద్ధతుల వల్ల అనుభవపూర్వకంగా బోధించడం వలన, కృత్యాధార పద్ధతిలో బోధించడం వలన, బోధనోపకరణాలతో బోధించడం వలన, లేదా మనకి ప్రయోగ పద్ధతి ద్వారా బోధించడం వలన మనకి ఈ స్మృతి, శాశ్వత స్మృతి అనేటువంటి విద్యార్థుల్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ మర్చిపో, నువ్వు చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఎప్పటికీ మర్చిపో, నువ్వు చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి నువ్వు ఉప్పు కర్పూరం పద్యం ఎప్పటికీ మర్చిపో, నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి రెండో యకం, మూడో యకం, నాలుగో యకం ఎప్పటికీ మర్చిపో. కారణం ఏంటంటే ఇది శాశ్వత స్మృతిలోనికి వెళ్ళిపోయింది, ఎప్పటికీ మర్చిపోయేటువంటి అవకాశం ఉండదు. సో ఇలాంటి స్మృతి వలన మనకి వెంటనే నేర్చుకున్నటువంటి అంశాన్ని మళ్ళీ తర్వాత గుర్తు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనకి బట్టి స్మృతి. సో బట్టి స్మృతి అంటే ఏంటంటే మనం చాలా చిన్న క్లాస్ పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా ఈ బట్టి స్మృతి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఒక క్వశ్చన్ని మనం ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ అర్థవంతంగా కాకుండా బట్టి పట్టడం ద్వారా విద్యార్థి నేర్చుకుంటాడు. దీని ద్వారా అది ఆ స్మృతి తాత్కాలికంగా మన అంటే అవగాహన లేకుండా నేర్చుకుంటాడు కాబట్టి తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మరలా ప్రశ్నించినప్పుడు ఇది మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇంగ్లీష్ పోయమ్స్ కానీ, రైమ్స్ కానీ, పద్యాలు కానీ, అదేవిధంగా కొంతమంది ఎక్కాలు కానీ, అదేవిధంగా కొంతమంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ వర్డ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బట్టి స్మృతి ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. సో బట్టి స్మృతి ద్వారా నేర్చుకోవడం వల్ల అర్థవంతంగా నేర్చుకోకపోవడం వలన తర్వాత కాలంలో అది మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎల్కేజీలో విద్యార్థులు నేర్చుకునేటువంటి చిన్న చిన్న ఎక్కాలు కానివ్వండి, లేదంటే సంస్కృత శ్లోకాలు కానివ్వండి, ఇలాంటివి కొద్ది కాలం పోయిన తర్వాత మర్చిపోవడానికి కారణం ఏంటి అంటే బట్టి స్మృతి ద్వారా మనం నేర్చుకోవడం. అయితే ఒక్కొక్కసారి బట్టి స్మృతి ద్వారా నేర్చుకున్నది కూడా చాలా కాలం పాటు మెమరీలో నిలవ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? అయితే బట్టి స్మృతి ద్వారా నేర్చుకున్న దాంట్లో విద్యార్థి అర్థవంతంగా నేర్చుకునేటువంటి అవకాశం ఉండదు. కేవలం బట్టి ఎందుకు వస్తుంది, ఏంటి, ఎలా దీని కారణాలు ఏంటి, ఇవలాంటివి ఏమి చూడకుండా కేవలం బట్టి విధానంలో మాత్రమే నేర్చుకుంటాడు కాబట్టి దాని వెనకాల ఏముంది అనేది దానికి అనవసరం. సో ఇక్కడ 2014 అంటే 2014 అంతే, అంతవరకు అంతేగాని ఎందుకు వచ్చింది, 2014 ఎందుకు వచ్చింది అనే విషయం అతనికి అవసరం లేదు. సో బట్టి స్మృతికి సంబంధించి ముఖ్యంగా అడుగుతాడు విద్యార్థి, ఒక విద్యార్థి సంస్కృత శ్లోకాలను నేర్చుకోవడంలో ఇమిడి ఉన్నటువంటి స్మృతి రకం ఏది అని అడుగుతాడు బట్టి స్మృతి. ఓకే, నెక్స్ట్ తార్కిక స్మృతి. ఇది చాలా ఇంపార్టెంట్. లాజికల్ అంటే లాజికల్ మెమరీ, తార్క అంటే తార్కికంగా ఆలోచించడం ద్వారా నేర్చుకుంటాడు. సో ఎప్పటికీ మర్చిపోడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఎకం నేర్చుకున్నటువంటి విద్యార్థి ఎందుకు 5 1 5 5 2 10 5 3 15 ఎందుకు అవుతుంది అనేది, సో ఈ గుణకారాన్ని నేర్చుకున్నటువంటి విద్యార్థి సో ఆవృత సంకలనమే గుణకారం అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే లాజికల్గా నేర్చుకుంటాడో రేపు పొద్దున్న గుణకారం అక్కడ మర్చిపోయినా కానీ తర్వాత ఎప్పుడైనా అడిగినప్పుడు టకటక మనకు పేపర్ వేసి చూపించేస్తూ ఉంటాడు. అందుకనే చూడండి సాధారణంగా చిన్న విద్యార్థుల్లో కొంతమంది విద్యార్థుల్లో ఒక ఎక్కాన్ని గణగణగణమని అప్పచెప్పమంటే అప్పచెప్పలేరు కానీ వాడు వేసేమంటే వేసేస్తాడు. ఎందుకంటే వాడు తార్కికంగా నేర్చుకుంటాడు. కొంతమంది ఓ ఎడిషన్ ఇలా 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 2 కి 2 యాడ్ చేయాలి 2 కి 2 యాడ్ చేయాలి 2 కి 2 యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. సో టేబుల్ అనేటువంటిది నేర్చేసుకుంటాడు కానీ చెప్పమన్నప్పుడు ఫాస్ట్గా చెప్పలేడు. సో ఫాస్ట్గా చెప్పాలి అంటే అక్కడ బట్టి స్మృతి అవసరం. సో మామూలుగా వేయాలి అంటే అక్కడ తార్కిక స్మృతి అవసరం, ఎందుకు వచ్చింది అనేది కావాలి. ఇక్కడ మనం నేర్చుకునేటప్పుడు తార్కికంగా కనుక నేర్చుకున్నట్లయితే సో ఆ విద్యార్థి ఎప్పటికీ కూడా మనకి మర్చిపోవడానికి ఛాన్సెస్ అనేటువంటిది తక్కువగా ఉంటాయి. మర్చిపోతాడు, మర్చిపోవడం కాదు, ఎలాంటి అంశమైనా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తార్కికంగా నేర్చుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది కాలం ఎక్కువ కాలం స్మృతి పదంలో ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో అందుకనే మనం నేర్పేటప్పుడు విద్యార్థులకు మన బోధనాభ్యాసన సమయంలోనే తార్కికమైన ఆలోచన వచ్చే విధంగా మన బోధనా ప్రక్రియ అనేటువంటిది కొనసాగేటువంటి విధంగా ఉండాలి. సో తార్కికంగా నేర్చుకున్నటువంటి ఎక్కువ కాలం స్మృతి పదంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక మరొక రకమైనటువంటి స్మృతి పదం క్రియాత్మక స్మృతి. సో ఇది కూడా క్రియాత్మక స్మృతి అనేది కూడా ఇప్పుడు మనకి నేర్చుకునేటప్పుడు బాగా అంటే చాలా యాక్టివ్గా విద్యార్థి నేర్చుకుంటాడు కాబట్టి కృత్యాల ద్వారా కానీ ప్రయోగాల ద్వారా కానీ లేదంటే మనకి అనుభవం ద్వారా కానీ నేర్చుకుంటాడు కాబట్టి ఎప్పటికీ మర్చిపోయేటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి సో క్రియాత్మకంగా నేర్చుకోవడం, యాక్టివ్గా నేర్చుకోవడం ద్వారా ఎక్కువ కాలం విద్యార్థులు మరి గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పాఠాన్ని ఒక కథ ద్వారానో ఒక సంఘటన ద్వారానో వివరించినప్పుడు నువ్వు ఎప్పటికీ కూడా ఆ విషయాన్ని అతను మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థిని ఆకట్టుకునే విధంగా నీ బోధన ఉండాలి. సో మంచి మంచి కథల ద్వారా బోధించడం, సంఘటనల ద్వారా బోధించడం, లేదంటే
వాటికి అనుభవాల ద్వారా బోధించడం, ప్రయోగాల ద్వారా బోధించడం, మంచి మంచి కృత్యాల ద్వారా బోధించడం, దీనివలన క్రియాత్మకంగా నేర్చుకుంటాడు కాబట్టి ఆ స్మృతి ఎప్పటికీ కూడా చాలా కాలం పాటు నిలవ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిష్క్రియాత్మక స్మృతి, నేర్చుకుంటాడు కానీ ఎందుకు నేర్చుకుంటాడో తెలియదు, మామూలుగా నేర్చుకుంటాడు, అసలు ఏం పద్ధతి ఉండదు, కానీ అలాంటి కూడా ఒక్కొక్కసారి సడన్గా గుర్తు వస్తూ ఉంటాయి. నిష్క్రియాత్మక స్మృతి అంటాం. ఇది కూడా దీని మీద కూడా గతంలో క్వశ్చన్ రావడం జరిగింది. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నటువంటి నీ ఫ్రెండ్ నీకు కనిపించగానే నీ చిన్నప్పుడు యొక్క సన్నివేశాలన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. సో దీన్ని ఆటోమేటిక్గా నిష్క్రియాత్మక స్మృతి అని చెప్పేసి అంటూ ఉంటాం. సో చూడగానే నాటి సంఘటనలు గుర్తుకు రావడం అనేటువంటిది నిష్క్రియాత్మకమైన స్మృతిగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో దీనికి ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవడం అనేటువంటిది ఏమి ఉండదు, సడన్గా చూడగానే టక్మని మనకి పాత విషయాలన్నీ కూడా గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. సో నిష్క్రియాత్మక స్మృతి. అదేవిధంగా సంసర్గ స్మృతి, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, అసోసియేటివ్ మెమరీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సంసర్గ స్మృతి అంటే ఏంటి అంటే మనం నేర్చుకునేటప్పుడే ఒక అంశాన్ని మరొక అంశంతో సంసర్గం చేసుకోవడం ద్వారా నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తాజ్మహల్ అనగానే ఆటోమేటిక్గా షాజహాన్ గుర్తొస్తుంది, ఓకేనా? అంటే ఏంటి, తాజ్మహల్ని మనం షాజహాన్తో సంసర్గం చేసుకోవడం ద్వారా గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి ఒకటి గుర్తొస్తే ఆటోమేటిక్గా రెండోది గుర్తొస్తుంది. సో దీన్ని మనం సంసర్గ స్మృతి అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి స్మృతి అంటే ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉత్తరప్రదేశ్ అనగానే నువ్వు లక్నో అంటావు, రాజధాని, ఒక విద్యార్థి రాజధాని చెప్పేటప్పుడు మనకి వెంటనే తమిళనాడు అంటే చెన్నై అని, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అంటే లక్నో అని, సో అదేవిధంగా మహారాష్ట్ర అంటే ముంబై అని విని వెంటనే చెప్పగలుగుతున్నాడు. సంసర్గ స్మృతి. సో ఒకదాన్ని మరొక దానితో సంసర్గం చేసుకోవడం ద్వారా గుర్తుపట్టుకోవడాన్ని సంసర్గ స్మృతి అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా మనకి ఒక ముఖ్యమైనటువంటి మెమరీ టెక్నిక్గానే మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇక ఇది కూడా చాలాసార్లు సంసర్గ స్మృతి మీద బిట్స్ రావడం జరిగింది. అదేవిధంగా రెడెంటిగ్రేటివ్ స్మృతి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రెడెంటిగ్రేటివ్ స్మృతి అనేది ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి వేరొక అంశం గుర్తుకొస్తుంది. ఇక్కడ మనం నిష్క్రియాత్మక స్మృతికి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది. నిష్క్రియాత్మక స్మృతిలో ఎటువంటి క్రియాత్మకమైనటువంటి అనుభవం లేకుండానే విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం. సో ఇక్కడ రెడెంటిగ్రేటివ్ స్మృతి అది కాదు. రెడెంటిగ్రేటివ్ స్మృతి ఏంటి అంటే ఒక అంశం గుర్తుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా అంశం తాలూకు మిగిలిన అంశాలు గుర్తుకు రావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎక్స్ అనేటువంటి ఒక వ్యక్తి భార్య చనిపోయింది అనుకున్నాం. సో ఆ భార్యను చూడగానే వెంటనే తన పెళ్లినాటి సంఘటనలు గుర్తుకు రావడం, చనిపోయినటువంటి భార్యను గుర్తు తెచ్చుకోగానే తన పెళ్లినాటి సంఘటనలు గుర్తు రావడం. సో ఇది మనకి రెడెంటిగ్రేటివ్ స్మృతి కిందకి వస్తుందన్నమాట. అంటే ఏదైనా ఒక వస్తువుకు సంబంధించినటువంటి దాని తాలూకు ఏదైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా ఆటోమేటిక్గా గుర్తుకు రావడాన్ని మనం రెడెంటిగ్రేటివ్ స్మృతి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. సో చనిపోయిన వ్యక్తికి భార్య, చనిపోయినటువంటి వ్యక్తికి తమ పెళ్లి రోజు గుర్తురాగానే ఆటోమేటిక్గా మరి భార్యతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం. సో ఇది కూడా రెడెంటిగ్రేటివ్ స్మృతి కిందకే వస్తుంది. అదేవిధంగా ఒక సంఘటనకు సంబంధించి మిగిలిన అంశాలు కూడా దానికి గుర్తు వచ్చినట్లయితే దాన్ని రెడెంటిగ్రేటివ్ స్మృతిగా మనం దీన్ని పెట్టుకుంటాం. ముఖ్యంగా మనోవిశ్లేషణవాదులు ఇలాంటి రెడెంటిగ్రేటివ్ స్మృతిని ఎక్కువగా ఉపయోగించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇది స్మృతి రకాలకు సంబంధించినటువంటి క్లాస్ చూస్తూనే ఉండండి. డిఎంఆర్